మా బిడ్డని నేను తీసుకెళ్లిపోతాను ఇంకా మీకు మాకు సంబంధం లేదు వీల్లేదు నేను ఒప్పుకోను వచ్చినప్పటి నుంచి మీరు ఇలాగే మాట్లాడుతున్నారు దయచేసి నా మాట వినండి రాజేశ్వరి మీ కూతురే మీరు రాజేశ్వరిని తీసుకెళ్లొచ్చు అయితే ఆలస్యం దేనికి ఇప్పుడే వెళ్లిపోతాం ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి ప్లీజ్ మా అబ్బాయి కిషోర్ పోలికల్లో ఉన్న రాజేశ్వరి తనకు దూరం కావడం నా భార్య తట్టుకోలేకుండా ఉంది మీరు మా ఇంటికి వచ్చినప్పుడే రాజేశ్వరిని మీకు అప్పగించాలనుకున్నాను వెంటనే అంటే జానకి తట్టుకోలేదని నెమ్మదిగా గుండెరాయి చేసుకోవడానికి అలవాటు పడుతుంది అని మిమ్మల్ని రెండు రోజులు ఉండమన్నాను ఇవాళ రాత్రికి ఇక్కడే ఉండి రేపు పొద్దునే వెళ్ళండి రేపు అని బోర్డు రాసి పెట్టండి ఎప్పటికి మీ ఇంట్లోనే ఉండిపోతాం ఇన్నాళ్ళు మన కూతుర్ని కంటికి రెప్పలా చూసుకున్న వాళ్ళతో మనం ఇంత కఠినంగా ప్రవర్తిస్తే ఎలా అలాగే కళ్యాణ్ నా బాధ మీకేం అర్థం అవుతుంది లేండి రేపు అర్థం చేసుకుంటాను లోపలికి పద కళ్యాణ్ నువ్వు ఒకసారి లోపలికి రా ఏమిటమ్మా రారా జానక్ గురించి మనకు తెలిసిందేగా కళ్యాణ్ అనవసరమైన ఖర్చు ఎందుకు రాజేశ్వరిని రాజేశ్వరి అమ్మా నాన్నల్ని ఇప్పుడే బయటికి పంపించేయి నేను చెప్తే జానక్ ఒప్పుకోదు నువ్వే నచ్చజెప్పు వింటుంది రాజేశ్వరి ఇక్కడ ఉంటున్న ప్రతి గంట జానక్ గుండెల్లో ఆశల్ని రేపుతుంది నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో దేవుడా చనిపోయిన నా బిడ్డని తిరిగిచ్చావని సంతోషపడ్డాను ఎంత తొందరగా మళ్ళీ దూరం చేస్తావని ఊహించుంటే ఎంత ప్రేమ పెంచుకునేదాన్ని కాదు తల్లిగా ఈ జన్మకి ఓ బిడ్డతో సంతోషం పంచుకునే అవకాశమే నాకు లేకుండా చేస్తున్నావెందుకు నా జీవితంలో ఎందుకిన్ని పరీక్షలు రూపమే లేని నీకు హృదయం కూడా లేదా ఊరుకో జానకి ఆ దేవుడు మనకు అన్యాయం చేయడు కీడే జరుగుతుంది ఇంకా దేవుడు మనకేం న్యాయం చేస్తాడు రాజేశ్వరి దూరం అయితే నేను చచ్చిపోయినట్టే అంత మాట్లాడద్దు జానకి అన్ని మన మంచికైనా సర్దుకుపోవాలి ఊరుకో ఏమిటబ్బా రవి ఇంకా పైకి రాలేదు డాబా మీద బట్టలు ఆరేసున్నాయి వెళ్ళి తీసుకురండి అని లావణి ఇందాకనే రవితో చెప్పింది అమ్మా బాగున్నారా ఆ నేను బాగానే ఉన్నాను పెదనాన్న పెద్దమ్మ నన్ను బాగా చూసుకుంటున్నారు ఇంకా అన్నయ్య రవి అయితే సరే సరే ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడమ్మా అన్నయ్యకి నేనంటే చాలా చాలా ఇష్టం ఎన్నో ఆనందాల మధ్య ఓ చిన్న బాధ అమృతం లాంటి వాళ్ల ప్రేమానురాగాల మధ్య ఓ ఉప్పురాయి ఎందుకో ఏమిటో తెలియడం లేదు నేనంటే వదినకు ఏమాత్రం నచ్చడం లేదు నన్ను ఇంట్లోంచి ఎలాగైనా సరే బయటికి పంపించాలనే ఉద్దేశంతో ఉంది వదిన అవునమ్మా నేను చెప్పేది నిజం నా మీద వదిన లేనిపోనని కల్పించి చెప్తోంది అవి నోరు తెరిచి చెప్పడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అన్నయ్య తాగే టానిక్లో నేను విషయం కలిపానని అందరికీ అబద్ధం చెప్పింది నీ మీద ఒట్టమ్మా ఆ రోజే నేను ఇల్లు వదిలి బయటకు వచ్చేద్దాం అనుకున్నాను ఎందుకంటే నా వల్ల వాళ్లకు సమస్యలు మీకు చెడ్డ పేరు రాకూడదు కదా ఎంతో కాలం తర్వాత మన రెండు కుటుంబాలు కలిసాయి అవి విడిపోకూడదని ఎలాగోలాగ సర్దుకుపోతున్నాను
అవునమ్మా ఇక్కడ నాకు ఏమీ తక్కువ లేదు నా గురించి అసలు దిగులు పడక్కర్లేదు నా మంచితనమే నాకు శ్రీరామ రక్ష ఆ ఓకే అలాగేనమ్మా అందర్ని అడిగానని చెప్పు ఆ అలాగే జగన్ ఎంత మంచివాడు ఇంత మంచివాడి మీద లావణ్య ఎందుకు నింద వేసింది ఎలాగైనా లావణ్యకి నచ్చ చెప్పాలి ఇంట్లో వాళ్ళందరూ బోన్ చేశారు నువ్వు ఒకటవే బ్యాలెన్స్ రా బోన్ చేయి ఇంట్లో వాళ్ళందరూ బోన్ చేశారంటే నీ దృష్టిలో నేను ఇంట్లో మనిషిని కాదా నా మీద నీకు ఎందుకంత చిరాకు కాస్త ప్రేమగా పిలవచ్చుగా దయ్యాన్ని ఇంట్లో పెట్టుకోవడమే తప్పు పైగా ప్రేమగా చూడాలా కూర్చుంటే అన్న వడ్డిస్తాను లేదా నా దారి నేను పోతాను నేను దయ్యాన్ని కాదు పిశాచాన్ని కాదు నీ ప్రేమ పిపాసిని కొద్ది రోజుల్లో నువ్వేనని అర్థం చేసుకుంటావు నాకు నేనుగా పెట్టుకొని బోంచేయడం అలవాట్లేదు వడ్డించు పప్పు వేసాను చారు పెరుగు గిన్నెలో నీ ముందే ఉన్నాయి తిను డాబా మీద ఉన్న ఈఫిల్ టవర్ అన్నయ్య గాడు ఇంకా రాలేదేంటి సెల్ ఫోన్ లో నేను ఇచ్చిన ట్రీట్మెంట్ రీచ్ అయి ఉంటుంది నాట్ రీచబుల్ కి నో ఛాన్స్ లావణ్య మీద రవికి కోపం పెంచాలి ఇప్పుడు ఈ టైంలో నేను ఏదో ఒకటి చేసి లావణ్య మీద రవికి మరింత కోపం కలిగించాలి ఎలాగా ఆ ఐడియా ఏమేం జగన్ అన్నలో రాయగానే వచ్చిందా మాకు వడ్డించిన అన్నమే లావణ్య నీకు కూడా వడ్డించి ఉంటుంది ఉప్పు కారం కరెక్ట్గానే ఉన్నాయే ఎందుకు ఉమ్మేస్తున్నావు మీ అమ్మ నాన్న గుర్తొచ్చారా అమ్మా నాన్న గుర్తొస్తే అన్నం మీద ఎవరన్నా కోపం చూపిస్తారా అయినా పెద్దమ్మ పెదనాన్న నువ్వు ఇంతమంది ఉండగా వాళ్ళెందుకు గుర్తుకొస్తారన్నయ్య ఏడుస్తావేమిట్రా ఏమిటి నీ సమస్య నేను తినే భోజనంలో నువ్వు తినే భోజనంలో నేను తినే కంచంలో నువ్వు తినే కంచంలో చెప్పు నువ్వు తినే కంచంలో బలి పడిందా బలి కాదు కంచంలో పప్పు ఎంత ఉందో ఉప్పు కూడా అంతే ఉంది ఏమిట్రా నువ్వు అనేది తించుడు నువ్వు తింటున్న పప్పులో ఎంత ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది నాకు తెలియని విషయాన్ని నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పనన్నయ్యా ఇందులో ఉప్పు కరెక్ట్గానే ఉందే లావణ్య లావణ్య వస్తున్నా ఏమిటి బావా జగన్ అంటే నీకు ఎందుకంటే చిన్న చూపు వీడి ఇంట్లోంచి బయటకు వెళ్ళాలని చూస్తున్నావా ఏమిటి బావా నువ్వు అనేది వీడు తింటున్న పప్పులో మాత్రం రెట్టింపు ఉప్పు ఎందుకు వేసావు కూరల్లో పప్పులో కరెక్ట్గానే ఉప్పు వేశానుగా మీరు కూడా తిన్నారు కదా నేను తిన్న దాంట్లో కరెక్ట్గానే ఉంది వీడు తినే దాంట్లోనే ఎక్కువగా ఉంది వీడి గురించి నీకు తెలియదు బావా నాకు కదే నీకేం తెలియటం లేదు జగన్ గురించి నీకేమీ తెలియదు కాబట్టి వాడిని ఇండైరెక్ట్గా ఏడ్పించి ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నావు నీకంటే వీడే నాకు ముఖ్యం ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకెప్పుడు నీ వల్ల జగన్ బాధపడకూడదు ఈసారి బాధపడితే నువ్వు బయటికి వెళ్ళాల్సి వస్తుంది జాగ్రత్త ఎలా ఉంది లావణ్య జగన్ మంత్రం రవి కోపం నన్ను మనశ్శాంతిగా బతకనివ్వవా ఎందుకురా నన్ను ఇలా కష్టపెడుతున్నావు నీతో సుఖం పంచుకుందామని కలకంటున్నావా జరగబోయేది చెబుతున్నాను నీ మీద రవికి కోపం పెరిగి ద్వేషించటం మీ అత్త మామయ్య నిన్ను చీకొట్టడం నువ్వు ఈ ఇల్లు వదిలి ఒంటరిగా బయటికి వెళ్ళడం
ఇవన్నీ జరుగుతాయి అప్పుడు అప్పుడు నిన్న ఆదరించడానికి నేను ఉంటాను భయపడొద్దు నా భర్తను ద్వేషించడం జరగదు నేను ఈ లోదులి బయటికి వెళ్ళడం అంతకన్నా జరగదు చూస్తావుగా లావణ్య జగన్ దీంతో మనకు మాట్లాడటే హోటల్ కి వెళ్దాం పద హోటల్ కి ఎందుకన్నయ్య ఇంట్లో ఉండి అన్నం వేస్ట్ అవుతుంది కదా మరేం పర్వాలేదు రా జగన్ మంచివాడనుకుంటూ అపార్థం చేసుకుంటున్నాడు మా బావ బావ కళ్ళు నువ్వే తెరిపించాలి జగన్ బారి నుంచి నువ్వే నన్ను కాపాడాలి హలో ఎవరు నాగరాజ్ ఏ నాగరాజు ఏ నాగరాజుని కాదు ఏ టు జెడ్ ఇద్దెలన్నీ తెలిసిన నాగరాజుని మాట్లాడేది గోపాలే కదా చూడు తమ్ముడు ఓ సబ్ ఇన్స్పెక్టర్ని నా కొడుకు చంపటం నీ పెళ్ళం చూసింది ఇలా కోర్టు విచారణ చూసింది చూసినట్టు నీ పెళ్ళం కోర్టులో చెప్పింది అనుకో నా కోపం వస్తుంది నా కోపం వస్తే నువ్వు రెండో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అర్థం కాలేదా నీ పెళ్ళని సంపేత్తాను ఆ పెళ్ళంతో నీకు ఎలాగో బోరు కొట్టుంటది కదా ఏమిటండి మీరనేది అసలేమిటి మీ దౌర్జన్యం నేను దౌర్జన్యం చేయట్లేదు తమ్ముడు మా దొరతనాన్ని కాపాడుకోవాలని చూస్తున్నాను సాక్ష్యం చెప్పడానికి కోర్టుకి వెళ్ళే నీ పెళ్ళంతో బోల్లో నిలబడి నాకేమీ తెలియదు నేనేమీ చూడలేదని చెప్పమను ఏ గొడవ ఉండదో నీకు రెండో పెళ్ళి అక్కర్లేదు అర్థమైందా ఫోన్ చేసింది ఎవరండి మీ ఫ్రెండ్ హస్బెండ్ని చంపించిన నాగరాజు నేను కోర్టులో నిజం చెప్తే ఇంటిళ్ల పాదిని చంపేస్తానని బెదిరిస్తున్నాడా నాగరాజు గురించి మనం భయపడక్కర్లేదండి వాడు మనల్ని ఏమీ చేయలేడు నువ్వు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు ఖచ్చితంగా నేను వెళ్ళే తీరాలని నువ్వంటే నువ్వు నిజం చెప్పడానికి మేము ఒప్పుకోం నువ్వు కోర్టులో నాకేమీ తెలియదని చెప్పాలి ఏమిటండి మీరెందుకు ఇలా అడ్డుపడుతున్నారు నువ్వు నాగరాజు దారికి అడ్డుపడకూడదని నాగరాజు గురించి మీరెందుకు ఇంతగా భయపడుతున్నారు నాకు అర్థం కావడం లేదు నాగరాజు నాగరాజు మనుషులు మన ఇంటికి వచ్చి గొడవ చేసి వెళ్ళిన తర్వాత నాగరాజు గురించి ఎంక్వైరీ చేశాను వాడు మామూలు మనిషి కాదు దాదాగిరి చేయడమే వాడి పని ఇప్పటికే దాదాపు వాడి మీద 18 మర్డర్ కేసులున్నాయి వాడితో మనకెందుకు జరిగింది నువ్వు చెప్పకపోయినా పోలీసులు నేరస్తుని పట్టుకొని తీరుతారు నాగరాజు మనల్ని బెదిరిస్తున్నట్టు పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్నాను మీరే ఆపారు ఇప్పటికి మించిపోయింది లేదు నాగరాజు మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను వెనక్కి తగ్గడం మానేసి కొత్త సమస్యలు ఎదుర్కొంటానంట వెంకటకృష్ణ నీ నీతి నిజాయితీ కోపం ఆవేశం అన్నిటినీ ఓ గోరు సంచిలో మూట కట్టి స్టోర్ రూమ్ లో పడి వాటి వల్ల మనకు ప్రయోజనం లేదు అబద్ధం చెప్పి నాకు నేను ద్రోహం చేసుకోలేను నేను అబద్ధం చెప్పడం లేదు నిజం చెప్పకుండా తప్పించుకోమంటున్నాను న్యూస్ పేపర్ చదువుతున్నారా నాన్న లేదు ఇంటర్నెట్ లో చాటింగ్ చేస్తున్నాను కోర్టుకు వెళ్ళడానికి రెడీ అయిన మీ కోడలతో మీరేం మాట్లాడకూడదని డిసైడ్ అయ్యారా అన్నయ్య బతిమాలుతున్నా అస్సలు పట్టించుకొని వదంతో మీరు మాట్లాడకపోతే ఎలాగా మన ఇంటికి రౌడీలు వచ్చారు ఇక మీదట రెగ్యులర్ గా పోలీసులు వస్తారు మీరిచ్చిన చనివే వదిన్ ఇప్పుడు కోర్టు మెట్లెక్కిస్తోంది నానా మీరు మాట్లాడతారా నన్ను మాట్లాడమంటారా అర్చన కృష్ణ వెళ్తూ నువ్వేం మాట్లాడతావు మన కుటుంబ పరువు బజారు పాలు చేస్తున్న వదిన్ని చూస్తూ నోరు మూసుకొని కూర్చోమంటావా ముళ్ళ కంప మీద ఆరవేసిన చీరను నెమ్మదిగా తీసుకోవాలి గట్టిగా ఒక్కసారిగా లాగితే చీర చిరిగిపోతుంది నాగరాజు ముళ్ళకంప లాంటివాడు వాడి మీద మన పరువు ఆరవేసింది కృష్ణవేణి నాకేం తెలియదు అని కోర్టులో చెప్పి నెమ్మదిగా మన పరువుని మనం కాపాడుకోవాలి
నా మాట వినమని నేను అనడలేదు ఇంటి పరువు గురించి ఆలోచించమంటున్నాను అచ్చన నేను అనుభవిస్తున్న బాధ నీకు అర్థం కాదు నాకు రక్తం దాను ఇచ్చి నన్ను కాపాడిన స్నేహితురాలికి న్యాయం జరగాలంటే నిజం నేను చెప్పాలి వదినా నీ ఫ్రెండ్ భర్త బతుకుండి కొనవూపుతో ఉంటే నువ్వు రక్తం ఇచ్చినా మాంసం ఇచ్చినా అర్థం ఉంటుంది ఫ్రెండ్ రణం తీర్చుకున్నట్టు ఉంటుంది ఫ్రెండ్ భర్త పోయాడు అతను ఎలా పోయాడో ఇప్పుడు కోర్టులో చెప్తే ఫ్రెండ్కు న్యాయం జరిగినట్టు ఎలా అవుతుంది నీ పిచ్చి గాని కృష్ణవేణి ఇదివరకు చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నాను హత్య జరగటం నేను చూడలేదు అని కోర్టులో చెప్పు ఏ గొడవ ఉండదు ఏమిటి మాయ మీరు అనేది ఆ టెన్షన్ లో వినపడలేదు అనుకుంటా ఇప్పుడు మీరు అన్నమాట మరోసారి కృష్ణవేణితో అనండి నాన్న నాన్నగారి మాటే కాదు మా అందరి మాట అదే నువ్వు ఖచ్చితంగా పాటించే తీరాలి ఇంట్లో వాళ్ళందరూ ఎందుకు చెప్తున్నారో ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది కృష్ణవేణి మంచితనం మన పాలట శాపం కాకూడదు అబద్ధం చెప్పడం నేరం కానీ నిజం చెప్పకుండా ఉండడం నేరం కాదు నువ్వు కోర్టుకెళ్తే ఏమీ తెలియదనే చెప్పాలి అంతే దీని బాలకం చూస్తుంటే నాన్నగారు చెప్పినా వినేటట్టు లేదు కోర్టుకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నావా కోర్టుకు వెళ్తాను నేను చెప్పింది గుర్తుంది కదా గుర్తుంది కోర్టులో నాకేమీ తెలియదు నేనేమీ చూడలేదు అనే కదా చెప్తావు అలాగే చెప్తాను కోర్టు దగ్గర డ్రాప్ చేస్తాను పద అక్కర్లేదు డ్రైవర్ని తీసుకెళ్తాను ఇంత చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్న నిన్ను నేను చూడలేకపోతున్నాను మీరా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిసి నేను సంతోషించాను కానీ ఓ దుర్మార్గుడి వల్ల నీ బతికిలా అవుతుందని నేను ఊహించలేదు చట్టాన్ని కాపాడటానికి అమాయకులను రక్షించి అన్యాయాన్ని ఎదిరించడానికి పోలీస్ శాఖలో చేరిన మా అబ్బాయి స్థితికి నేనేని పట్టించానమ్మా నాగరాజు గారి అబ్బాయి హాస్పిటల్లో నా కొడుకుని చంపడం చూసి ధైర్యంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావు ఇప్పుడు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చావు నాగరాజు గారి అబ్బాయికి ఉరిశిక్ష పడాలి అప్పుడే నా కొడుకు ఆత్మ శాంతిస్తుందమ్మా వయసులో చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుందమ్మా చూడండమ్మా మీరా నా ఫ్రెండ్ నా స్నేహితురాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాలేదు నాగరాజు అతని మనుషులతో వచ్చి మీ ఇంట్లో గొడవ చేశాడని తెలిసింది నాగరాజు వల్ల ముందు ముందు సమస్యలు వస్తాయని మీ మావయ్య గారు నీ భర్త కోర్టులో నిజం చెప్పొద్దని నిన్ను బతిమాలారట నువ్వు నిజం చెప్పకపోతే నాగరాజు వాళ్ళ అబ్బాయి తప్పించుకుంటాడు కృష్ణవేణి వాడికి శిక్ష పడదు వాడికి శిక్ష పడాలి ధైర్యంగా జరిగింది ఏమిటో చెప్పు కోర్టులో నిజం చెప్పడానికే నువ్విప్పుడు వచ్చావనుకుంటున్నావు నా బిడ్డను చంపిన రవిడి ముఠాకి శిక్ష పడేలా చేయడం నీ చేతుల్లోనే ఉంది నిర్ణయం నీదేనమ్మా